వెల్కమ్ బ్యాక్ శ్రీనివాస్ కుమార్ గారు. శ్రీనివాస్ కుమార్ గారు, ఓకే, శ్రీనివాస్ కుమార్ గారు అంటే చర్చ మొత్తం కూడా మనకి ప్రధానంగా ఈ రెమ్డెసివిర్ అని చెప్పే ఒక ఇంజెక్షన్, అంటే కోవిడ్కి ఆ ఇంజెక్షన్ తోటే కోవిడ్ తీవ్రమైనప్పుడు దాని ద్వారానే ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి ప్రజల్లో ఒక అభిప్రాయం కలగడము, దానికి డిమాండ్ రావడము, డిమాండ్ వచ్చినాక ఉన్నట్టుండి మార్కెట్లో దానికి కొరత ఏర్పడము, వీటన్నిటి వెనక కూడా పలు అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే మన చర్చలో కొంత దీనికి సంబంధించి గవర్నమెంట్తో వచ్చిన చిన్న చిన్న ఇష్యూస్ వల్ల కొంత వాళ్ళు సప్లై ఆపడము, హెట్రో డ్రగ్స్కు సంబంధించి ఇవన్నీ జరిగినాయి అంటున్నారు. ఏంటి, మీరేమంటారు దీనికి సంబంధించి మెడికల్ షాప్స్లో వీటి ఈ అవైలబిలిటీ ఎలా ఉంది? ఇది మెడికల్ షాప్ లో అవైలబిలిటీ ఉండే డ్రగ్ కాదండి. యాక్చువల్ గా ఇదేంటంటే ట్రయల్ నడుస్తుంది, ఇన్వెస్టిగేషన్ డ్రగ్ అండి. ఇది రెమ్డెసివిర్ అనేది ఇన్వెస్టిగేషన్ డ్రగ్ అండి. ఒక మెడికల్ షాప్ లో ఇది పెట్టాలంటే అన్మ్యూట్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి చెప్పండి, అది మీది మ్యూట్ లోకి వెళ్ళింది ఇప్పటి వరకు, చెప్పండి. ఓకే, ఇది ఇన్వెస్టిగేషన్ డ్రగ్ కనుక మెడికల్ షాప్ లో పెట్టుకోవడానికి లేదండి, ఉండదండి. ఇది ఓన్లీ కంపెనీ నుంచి డైరెక్ట్ హాస్పిటల్ సప్లైస్ ఉంటుందండి మెయిన్ గా. దీని వల్ల ఏమవుతుందంటే ఒక డ్రగ్ అనేది ఒక మ్యానుఫాక్చరింగ్ తయారైన కాలంచి ఈ రెడిమిసివిర్ ఈ వ్యాక్సిన్ ఈ ఇంజెక్షన్ అనేది 14 రోజుల మటుకు టెస్టింగ్ టైం పడుతుందంటే ఒక డ్రగ్ బయటకు రావడానికి. కనుక ఈ మార్చి నుంచి కేసెస్ పెరగడం వల్ల ప్రజలకు అందుబాటులో రావడానికి టైం పడుతుంది. అంటే యాక్చువల్ నాకు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బుధా గురువారం వరకు ఇది మళ్ళీ ఒక వ్యాక్సిన్ బయటకు వస్తుందండి. అంతేకాకుండా గవర్నమెంట్ మొన్నటిదాకా 30,000 యూనిట్స్ వరకు మ్యానుఫాక్చర్ చేయాలని చెప్పి ఉండేది, ఇప్పుడు 80,000 వరకు చేస్తుందండి. అది గవర్నమెంట్ కూడా అప్పుడు డిసిజన్ ఇట్లా మ్యానుఫాక్చర్ చేయండి అని చెప్పేసి మ్యానుఫై అప్పుడు ఇస్తుందండి. ఇండియాలో మొత్తం 7 కంపెనీల వరకు మ్యానుఫాక్చరింగ్ ఉందండి ప్రజెంట్. ఓకే, ఈ 7 కంపెనీల వాళ్ళు తయారు చేసేది రాబోయే రోజులు అంటే రేపుదా బెగురవారం నుంచి ఫ్రీ అయిపోతుందండి మార్కెట్ లో, అచ్చింది దొరుకుతుందండి. ఇది వాటికి మెడికల్ షాప్ వరకు పెట్టకూడదు, చెప్పాను కదండి, ఇది ఇన్వెస్టిగేషన్ డ్రగ్ కనుక అదండి. ఓకే, ఇంకొక విషయం శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే ఒక కృత్రిమంగా కూడా కొరత సృష్టించారు అని అనేది కొన్ని వస్తా ఉన్నాయి, ఏంటి దీన్ని మీరు అంగీకరిస్తారా? శ్రీనివాస్ గారు, అవునమ్మా, ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు సార్ శ్రీనివాస్ కుమార్ గారు చెప్పినట్టు ఆ రెమ్డెసివిర్ కంప్లీట్ గా మైక్రోఫైన్ అయి తర్వాత మార్కెట్ రావడానికి 14 రోజులు పడుతుంది ఖచ్చితంగా. ఆ గ్యాప్ బహుశా ఆ గ్యాప్ లో మనం క్రైసిస్ చూస్తున్నాం. లేదంటే పెద్దలు చెప్పినట్టు సిప్లా కంపెనీ గానీ, హెడ్రో గానీ, రెడ్డి ల్యాబ్స్ గానీ, వైజాగ్ లో మైలాన్ కంపెనీ గానీ, ఇలా చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి. సో రానున్న కాలంలో ఖచ్చితంగా దాని అవసరం ఉన్నా లేకపోయినా ఉత్పత్తి మాత్రం ఖచ్చితంగా పెరుగుతుంది, ఆ మేరకు దాన్ని వినియోగించుకుంటాం. రెండో విషయం నేను చెప్పదలుచుకున్నది ఆక్సిజన్ విషయం. ఆక్సిజన్ విషయం ప్రధానంగా మిగతా ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఆక్సిజన్ కొరత రావడం అనేది నా అవగాహన మేరకు సంసిద్ధత లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ అని నేను చెప్తున్నా. నా ఆలోచన, నా ఉద్దేశం, తప్పు నేను తప్పు కావచ్చు. ఏం చేద్దంటే మన భారతదేశంలో ఈ మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి అంచనాకి మించి ఉత్పత్తి ఉంది. ఎందుకంటే అన్ని స్టీల్ ప్లాంట్స్ ఈ ఆక్సిజన్ ని ఒక బై ప్రొడక్ట్ తయారు చేస్తూ ఉంటాయి. ప్రతి స్టీల్ ప్లాంట్ లోనే సర్ప్లస్ ఆక్సిజన్ ఉంటుంది. ఉదాహరణకు నేను స్టీల్ కంపెనీలో పనిచేస్తాను కాబట్టి నాకు ఆ విషయం కొంచెం అవగాహన ఉంది. భారతదేశం మొత్తం మనకి సుమారు 7,000 చిల్లర మెట్రిక్ టన్స్ ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. మనం ఈ రోజుకి వాడుతుంటే సుమారు 4,000 చిల్లర ఉత్పత్తి వాడుతున్నాం ఆక్సిజన్ ని. సో సర్ప్లస్ ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయి. మేము కేజెస్ కి ప్రత్యక్షంగా స్టీల్ ప్లాంట్ నుంచి కేజెస్ కి సప్లై చేస్తున్నాము. ఇతరత్ర చిన్న చిన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కి సప్లై చేసే ఆలోచన విధానంలో కూడా యాజమాన్యం ఉంది. అది నేను మీకు ప్రస్తావించకూడదు. అయితే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే అగైన్ రాజకీయ వెనకాల ఆలోచించాలి. మోడీ గారు ఒక మీటింగ్ పెట్టి ఆక్సిజన్ ఉత్పత్తి కావాలి, ఆక్సిజన్ ఉత్పత్తి పెంచండి అని ఒక ప్రస్తావన తేకపోతే ఈ ఉద్దేశం వచ్చిండేది కాదు, మనకి ఈ చర్చ వచ్చిండేది కాదు. ఎందుకు ఆయన చర్చ తేవాల్సి వచ్చిందంటే గుజరాత్ లో ఆక్సిజన్ కొరత వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ సెకండ్ వేవ్ లో కొన్ని కేసెస్ సుమారు 90 లీటర్ల ఆక్సిజన్ అవసరం పడింది. మనం ఫస్ట్ వేవ్ లో చూసినప్పుడు నేను ట్రీట్ చేసినంత మేరకు 45-50 లీటర్ల ఆక్సిజన్ పర్ మినిట్ వాడి పేషెంట్ ని రివైవ్ చేసుకోగలిగాం. అంతకుమించి ఎక్కువ ఆక్సిజన్ అవసరం పడలేదు. వెరీ రేర్ కేసెస్ లో, మోరిబడ్ కేసెస్ లో ప్రాణాంతక స్థాయిలో పెంచుండొచ్చేమో, కానీ
50 liters per minute ఆక్సిజన్ అవసరం కంటే ఎక్కువ పర్లేదు మనకి. కానీ ఈ సెకండ్ వేవ్ లో గుజరాత్ లో ఆల్రెడీ కొన్ని కేసులకి 90 liters పర్ మినిట్ ఆక్సిజన్ అవసరం పడింది. సో ఆయన ముందుగానే ఒక హైప్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ మిగతా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత కారణం అవసరం మేరకు సంసిద్ధత లేకపోవడం, ఇప్పటిదాకా ఈ పరిస్థితి వస్తాదని ఊహించలేకపోవడం. సో త్వరలో మనకి సర్ప్లస్ ఆక్సిజన్ ఉంది, ప్రొడక్షన్ ఉంది, అలాగే రానున్న కాలంలో అన్ని స్టీల్ ప్లాంట్స్ కి అన్ని ఆక్సిజన్ కంపెనీస్ కి కూడా ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ కి ఐనాక్స్ ప్లాంట్ కంపెనీస్ కి సుమారు 14,000 metric tons ప్రొడక్ట్ చేయడం కోసం సంసిద్ధత కూడా ఉంది. నా ఆ ఉద్దేశం మేరకు ఆక్సిజన్ కొరత రాదు. రైట్, ఇది నా ప్రాథమిక అవగాహన. రైట్, శ్రీధర్ గారు చెప్పండి. శ్రీధర్ గారు చెప్పండి. అంటే ఒక వైపు రెమ్డెసివిర్ కూడా దాదాపు వచ్చే మార్కెట్లోకి వచ్చేస్తుంది, మధ్యలో కొంత ఒక 14 రోజులు టైం తీసుకుంది తప్పితే వచ్చేస్తుంది అని అంటున్నారు. సరే, ఈ ఆర్టిఫిషియల్ హైప్ ఈ ఇంజెక్షన్కి సంబంధించి వచ్చిందనేది అందరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు. మరోవైపు ఆక్సిజన్ కొరతకు సంబంధించి కూడా శ్రీనివాస్ గారు, మన స్టీల్ ప్లాంట్ డాక్టర్గా ఉన్న డాక్టర్ శ్రీనివాస్ గారు, మాటూరు శ్రీనివాస్ గారు చెప్పింది కూడా మనం విన్నాం. సరే, అంటే ఇక రాబోయే ఈ కోవిడ్ దీనికి కల్లోలానికి మనం అంతా కూడా ప్రిపేర్డ్నెస్ గా ఉన్నట్లేనా? శ్రీనివాస్ గారు చెప్పినట్టు నిజమే ఉందండి. ఇప్పుడు చెప్పినట్టు 4,000 metric tons రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, 7,000 ప్రొడక్షన్ ఉన్నప్పుడు మరి ఈ స్కేర్సిటీ ఆఫ్ ఆక్సిజన్ అనేది రాకూడదు. ఆయన వరల్డ్ వర్క్ బాగా వాడాడు, ప్రిపేర్డ్నెస్ లేకపోవడం ఉండొచ్చు. ఎస్, మేబీ ఇట్ ఈస్ ద కరెక్ట్ వే, ప్రిపేర్నెస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం గవర్నమెంట్ కోరుకుంటుంది కూడా అదే, ఆ ప్రిపేర్నెస్ అనేది రావాలి. మా ఇప్పుడు మా నాకు సప్లై చేసే అతను ఏజెంట్ నాకు చెప్పింది ఏంటంటే, డాక్టర్ గారు ఒక 5 days కి రెస్ట్ అష్యూరండి, ఆ తర్వాత మేము చెప్పలేము, ఐ మే లిఫ్ట్ హ్యాండ్స్, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. అంటే ఈ 5 days లో ఇట్లా మనం ముందు జాగ్రత్త పడితే గవర్నమెంట్ కూడా వెళ్ళిపోని, మీరు అన్నట్టు వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో బైప్రొడక్ట్ కాబట్టి ఆ స్టీల్ ప్లాంట్ లో వచ్చే మన ఇప్పుడు కరీంనగర్, ఇప్పుడు మన తెలంగాణలో అయితే నాకు తెలిసి చాలా తక్కువ స్టీల్ ప్లాంట్స్ ఉండొచ్చు. ఒక వైజాగ్ నుంచి ఒక వెహికల్ రావాలి అంటే 2-3 days పడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో, వైరాగ్ నుంచి కానీ లేకపోతే గుల్బర్గా నుంచి కానీ ఒరిస్సా ఎక్కడి నుంచో రావాలి ఆ స్టీల్ అంతా. ఈ ముందు జాగ్రత్త పడి ఇన్ టైమ్ లో ఎంత రిక్వైర్మెంట్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది హాస్పిటల్స్ కి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర బెడ్ కెపాసిటీ ఉంటుంది, ఎంత సిలిండర్ కెపాసిటీ అవసరం ఉంటుంది, ఇది దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ ముందే ప్రిపేర్ గా అన్ని రకాల అంత రకాల మెట్రిక్ టన్స్ ఆఫ్ లిక్విడ్ ఆక్సిజన్ ఇట్లా ప్రొక్యూర్ చేయగలిగితే ఈ ముందు వచ్చే కొయాస్ ని మనం అడ్డుకట్ట వేయచ్చు అనే విధానాన్ని నేను పేర్కొనడం జరిగింది. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు డ్రగ్ కూడా 14 రోజుల అది ఒక ఫేజ్ ఉంటుంది, దట్ అప్రూవల్ ఫేజ్, దాని వల్లే వచ్చింది. ఎస్, మేబీ. ఇప్పుడైతే రెమెడీసివిర్ అయితే నిన్న వచ్చిందండి మాకు స్టాక్, రేపు కూడా వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. అయితే శ్రీధర్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి, రెమ్డెసివిర్ కి సంబంధించి గతంలో, ఎందుకంటే శ్రీనివాస్ గారు చెప్పారు కదా దాని యాక్చువల్ ప్రైస్ 999 రూపాయలు ఉండాల్సిన ప్రైస్ ఈ రోజు 4,000-3,000 వరకు పెరిగింది వాస్తవమా కాదా? అఫీషియల్ గానే పెంచినాయి కదా కంపెనీలు. బీయింగ్ ఏ ప్రాక్టీషనర్ కూడా మాకు వెళ్ళలోకి వచ్చింది ఈ COVID-19 జబ్బు తర్వాతనే. మేము ఫస్ట్ నుంచి చూస్తుంది 5,400 ఎంఆర్పి విత్ ఎడ్ లో సిప్లా వాళ్ళు 4,000 ఎంఆర్పి ఉంది. మరి అంతకుముందు ఎంఆర్పి తక్కువ ఉండి ఇప్పుడు పెంచినారేమో నాకు అయితే నిజంగా ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఏదేమున్నా ఇప్పుడు 5,400 ఎంఆర్పి కూడా కొనడానికి రెడీగా ఉన్నారు. డబ్బులు కాదు ఇక్కడ ముఖ్యం, ప్రాణం అనే విధంగా ఉంది. గవర్నమెంట్ కూడా ప్రజలకు భారం కాకూడదని తక్కువ రేట్లు కూడా మంచి ఆలోచన. ఇంత మంచి ఆలోచన ముందు జాగ్రత్త పడి ప్రిపేర్డ్నెస్ అనే వర్డ్ కరెక్ట్ వర్డ్ ప్రిపేర్ గా ఉండి ఆ కొరత రాకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను వింటున్నాను నా హాస్పిటల్ పేషెంట్స్ నిన్న మొన్న సప్లై వెళ్ళినప్పుడు మేము బయట నుంచి తెచ్చుకుంటాం సార్ మీరు ఇవ్వండి, ఎంత దొరుకుతుందమ్మా అంటే నేను ఇప్పుడు ప్లాట్ఫామ్ లో చెప్పొద్దు, ఒరిజినల్ ఎంఆర్పి కంటే 2-3 times చెప్పండి సార్, చెప్పండి, పర్లేదు సార్. ఎందుకంటే ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం అంటే వాళ్ళు ఎంత అదేదో అదే పెద్ద సంజీవుని లాగా పోయి కొనుక్కోచుకోవడం అనేది కూడా అది పబ్లిక్ మనీ చెప్పండి. 15,000 వరకు వెళ్ళింది అంటారు, 15-20,000 పెట్టి కూడా కొని నేను 2-3 days లో వస్తుందమ్మా, 2 vials కొనుక్కోచుకొని మరి నెక్స్ట్ డే ఇస్తారా డాక్టర్ గారు అని ఒక మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం, ఇదంతా చూస్తుంటే సరే వాళ్ళకి అవగాహన ఉంది మంచిదే కానీ కంపల్సరీ కాదమ్మా, ఇంకా వేరే డ్రగ్స్ ఉన్నాయి అవన్నీ ఇస్తున్నాం అంటే కూడా వినే పరిస్థితి లేదు సార్. అది డ్రగ్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్, ఆక్సిజన్ అనేది చాలా డేంజర్.
మేము రెమిడిసివిర్ ఒక డోస్ స్కిప్ చేస్తే పేషెంట్ వైరల్ లోడ్ తగ్గు పెరుగుతుండొచ్చు, కానీ అది ప్రాణాంతకం అయితే కాదు. కానీ ఆక్సిజన్ లేకపోతే గంట కూడా పేషెంట్ బతికే అవకాశం ఉండదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రిపేర్డ్నెస్ అనేది గవర్నమెంట్ ఎన్ని ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ కి ఎంత ఆక్సిజన్ సప్లై అవుతుంది, ఎంత మెట్రిక్ టన్ ఆఫ్ మన ప్రొక్యూర్మెంట్ లో ఉంది, ఇంకెన్ని మెట్రిక్ టన్ మన ట్రాన్స్పోర్ట్ ద్వారా తెచ్చుకోవాలి. ఇంకా మన తెలంగాణలో స్టీల్ ప్లాంట్స్ లేవు, ఆ బై ప్రొడక్ట్ వచ్చే ప్లాంట్స్ లేవు, మన ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాంట్స్ చాలా తక్కువ ఉన్నాయని యాజ్ ఫర్ మై ఇన్ఫర్మేషన్ డాక్టర్ ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్ తెలంగాణ రాష్ట్రంలో లేదు స్టీల్ ప్లాంట్ అనేది, లేదు బయ్యారం స్టీల్ అనేది ఎప్పటి నుంచో ప్రపోజల్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. సో ఇదంతా ఇదంతా మనం ప్రిపేర్నెస్ గా ఉండకపోతే రేపు పొద్దున మనం చాలా అంటే పెద్ద కయాస్ ని ఫేస్ చేసే అవకాశం ఉంటుందని అంటే నేను అంచనా వేసి చెప్తున్నాను. ముందు ప్రిపేర్నెస్ గా ఉంటే బాగుంటుందని.